శ్లోకాలు అమర్చే పద్ధతిని ఛందస్సుగా పేర్కొంటారు. అక్షరాల సంఖ్యను బట్టి 7 ఛందస్సులు తెలుపబడ్డాయి. గాయత్రి ఛందస్సులో 6 అక్షరాలుంటాయి. అట్లే ఉష్టిత్లో 7, అనుష్టుప్లో 8, బృహతిలో 9, పంక్తిలో 10, తుష్టుప్లో 11, జగతిలో 12 అక్షరాలుంటాయి. అందులో నుండే గుర్రాలు, 2 వరుసల దంతాలు గల మృగాలు, పశువులు, గొర్రెలు, గేదెలు ఉద్భవించాయి. బ్రహ్మను దేవతలు బలి ఇచ్చినప్పుడు ఆయనను ఏ రూపాలుగా చేశారు అని ప్రశ్నిస్తున్నారు. ఆయన ముఖం ఏదిగా అయింది? చేతులుగా ఏది చెప్పబడింది? తొడలుగా, పాదాలుగా ఏవి చెప్పబడ్డాయి? ఆయన ముఖం బ్రాహ్మణుడుగా అయింది, చేతులు క్షత్రియుడుగా అయింది, తొడలు వైశ్యునిగా అయింది, ఆయన పాదాల నుండి శూద్రుడు ఉద్భవించాడు, మనస్సు నుండి చంద్రుడు ఉద్భవించాడు, కంటి నుండి సూర్యుడు, ముఖం నుండి ఇంద్రాగ్నులు ఉద్భవించారు, ప్రాణం నుండి వాయువు ఉత్పన్నమైనవాడు, నాభి నుండి అంతరిక్షం ఉద్భవించింది, శిరస్సు నుండి స్వర్గం సముద్భవించింది, పాదాల నుండి భూమి, చెవి నుండి దిశలు ఉత్పన్నమైనాయి. అట్లే సమస్త లోకాలు ఉద్భవించాయి. ఏ భగవంతుడు 1000 తలలు కలవాడని పేర్కొనబడ్డాడో, ఎవరు తననే యజ్ఞ వస్తువుగా గావించుకుని ఈ ప్రపంచాన్ని మనం జీవింప అమర్చి ఇచ్చాడో, ఆ భగవంతుడికి మనకు ఉన్న సంబంధం ఏమిటి? ఈ ప్రపంచాన్ని ప్రాప్తించుకున్న మనం చేయవలసింది ఏమిటి? ఆయనను తెలుసుకోవడమే. సమస్త రూపాలను సృష్టించి పేర్లను కూర్చి ఏ భగవంతుడు క్రియాశీలుడై ఉంటూ మహిమాన్వితుడు, సూర్యునిలా ప్రకాశించేవాడు, అంధకారానికి సుదూరుడు అయిన భగవంతుణ్ణి నేను తెలుసుకున్నాను. ఆ భగవంతుణ్ణి నేను తెలుసుకున్నాను అన్న ఋషి వచనాన్ని ఆ భగవంతుణ్ణి నేను తెలుసుకోవాలిగా గ్రహించి మనం కార్యోన్ముఖులం కావాలి. ఎందుకంటే పరిపూర్ణత్వాన్ని పొందిన ఋషులు తమ జీవితంలో ఆవిష్కరించుకున్న సనాతన సత్యాలను మనం సాధనగా అనుష్ఠించాలి. అప్పుడు ఆ సత్యాలను మనం కూడా ప్రాప్తించుకోవచ్చు అనే మహాత్ములు వచించారు. అదే మనం చేయతగింది. అలా ఆ భగవంతుణ్ణి తెలుసుకున్నందున, పొందినందున ఏం లభిస్తుంది? ఏ భగవంతుణ్ణి బ్రహ్మ ఆదిలో పరమాత్మగా దర్శించి తెలిపాడు? ఏ భగవంతుని బ్రహ్మ ఆదిలో పరమాత్మగా దర్శించి తెలిపాడో, ఇంద్రుడు 4 దిశలలో యావత్తూ చక్కగా చూశాడో, ఆయనను ఇలా గ్రహించిన వాడు ఇక్కడే, అంటే ఈ జన్మలోనే ముక్తుడవుతాడు. మోక్షానికి మరో మార్గం లేదు. దేవతలు ఈ యజ్ఞం ద్వారా భగవంతుని ఆరాధించారు. అవి ప్రప్రథమ ధర్మాలుగా రూపొందాయి. ప్రారంభంలో ఎక్కడ యజ్ఞం ద్వారా భగవంతుణ్ణి ఆరాధించిన సాధ్యులు, దేవతలు వసిస్తున్నారో, ధర్మాన్ని ఆచరించే మహాత్ములు ఆ ఉన్నత లోకాన్ని ప్రాప్తించుకుంటారు. దేవతలు ఈ మహాప్రపంచ యజ్ఞాన్ని నిర్వర్తించినందున ఉన్నత లోకాన్ని చేరుకున్నారు. ఈ యజ్ఞాన్ని చేసేవారు సైతం ఆ లోకాన్ని చేరుకోగలరు. ఈ యజ్ఞం చేయడం ప్రధాన ధర్మమని, దీనిని ఆచరించేవారు మహాత్ములని శ్లాఘించడం గమనార్హం. ఇంతవరకు చూసిన 18 మంత్రాలతో పురుష సూక్తం పూర్తవుతుంది. కానీ దక్షిణాదిలో సామాన్యంగా పురుష సూక్తాన్ని ఉత్తర నారాయణం, నారాయణ సూక్తం, విష్ణు సూక్తాల మొదటి మంత్రంతో కలిపే పారాయణ చేస్తారు. అందుచేత వాటిని పొందుపరుస్తున్నాం. ఉత్తర నారాయణ భాగం పురుష సూక్త భావాన్ని క్లుప్తంగా తెలుపుతుంది. నీటి నుండి, భూసారాంశం నుండి ప్రపంచం ఉద్భవించింది. ప్రపంచాన్ని సృజించిన భగవంతుని నుండి శ్రేష్ఠుడైన బ్రహ్మ ఉద్భవించాడు. భగవంతుడు ఆ బ్రహ్మ అంటే 14 లోకాలు నిండిన రూపాన్ని చక్కదిద్ది దానిలో వ్యాపించి ఉన్నాడు. బ్రహ్మ యొక్క ఈ ప్రపంచ రూపు సృష్ట్యాదిలో ఉద్భవించింది. మహిమాన్వితుడు
సూర్యునిలా ప్రకాశమానుడు అంధకారానికి సుదూరుడు అయిన భగవంతుణ్ణి నేను ఎరుగుదును. ఆయనను ఇలా తెలుసుకునేవాడు ఇక్కడే ఈ జన్మలోనే ముక్తుడవుతాడు. ముక్తికి మరో దారి లేదు. ఒక వ్యక్తి ముక్తిని భగవంతుని ఎందుకు ఆకాంక్షించాలి అని ప్రశ్నిస్తున్నారు. భగవంతుడు ప్రపంచంలో క్రియాశీలుడై మరలుతున్నాడు. జన్మ లేనివాడిగా ఉంటూనే ఆయన అనేక రూపాలతో ఉద్భవిస్తున్నాడు. ఆయన నిజస్వరూపాన్ని మహాత్ములు చక్కగా ఎరుగుదురు. బ్రహ్మ వంటి వారు సైతం మరీచి మొదలైన మహాత్ముల పదవిని ఆకాంక్షిస్తున్నారు. భగవదనుభూతి విశిష్టత ఇక్కడ ప్రస్తావింపబడింది. మానవుడు పొందదగిన పదవులలో అత్యున్నతమైనది బ్రహ్మపదం. కోట్లాది సంవత్సరాలుగా కొనసాగే మహాప్రళయ సమయంలో, అంటే ఈ సృష్టి అంతానికి వచ్చినప్పుడు ఆయన పదవీకాలం కూడా సమాప్తమవుతుంది. కానీ భగవదనుభూతి పొందిన ముక్తుడైన మహాత్ముల స్థితి అటువంటిది కాదు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, భగవంతుణ్ణి తెలుసుకున్నవాడు భగవంతుడే అవుతాడు. అతడికి మరణం లేదు, వినాశం లేదు. అందుచేతనే బ్రహ్మ వంటి దేవతలు సైతం భూలోకంలో ఋషులై ఉండ అభిలషిస్తారు. అందుచేత మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తి భగవంతుణ్ణి అన్వేషించాలి. ఇదే ప్రశంసనీయమైన కార్యం. ఎవరు దేవతలకు తేజస్సుగా వెలుగొందుతున్నాడో, దేవతల గురువుగా భాసిస్తున్నాడో, దేవతల కంటే పూర్వమే ఉద్భవించాడో ఆ ప్రకాశమానుడైన భగవంతునికి నమస్కారము. భగవంతుని గురించిన సత్యాన్ని తెలిపేటప్పుడు దేవతలు ఆదిలో దానిని గురించి ఇలా చెప్పారు. భగవంతుణ్ణి అన్వేషించేవారు ఎవరైనప్పటికీ ఇలా తెలుసుకున్నాడంటే అతడికి దేవతలు వశవర్తులై ఉంటారు. లజ్జాస్వరూపిణి అయిన హరిదేవి, సిరులకు ఆలవాలమైన లక్ష్మీదేవి నీ అర్ధాంగినులు, రేయింబవళ్ళు నీ పార్శ్వాలు, నక్షత్రాలు నీ దివ్య రూపం, అశ్వినీ దేవతలు నీ వికసిత వదనం. రేయింబవళ్ళన్నది కాలాన్ని సూచిస్తుంది. ఎలా ఒక దేహాన్ని దాని పార్శ్వాలు భరిస్తాయో అట్లే సృష్టికి కాలం ఆధారభూతమై ఉంది. నక్షత్రాలన్నవి సృష్టిని సూచిస్తాయి. మనం చూసే ఈ జగత్తు భగవంతునిలో ఒక భాగం మాత్రమే. అత్యధిక భాగం ఊర్ధ్వలోకంలో ఉందని ఈ సూక్తంలో చూసాం. కంటికి కానవచ్చే ఈ సృష్టే ఇంత మహిమాన్వితమైనదిగా అపారమై ఉన్నప్పుడు ఈ సృష్టికి కర్త అయిన భగవంతుని మహిమ ఎంత మహోన్నతమో గుర్తించి మనం ఆయన మహిమలో లయింప సృష్టి ఆయన స్వరూపం అని పేర్కొనబడింది. నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, సాగరం, పర్వతాలు, చెట్లు ఇత్యాది అయిన సృష్టిలో ప్రతి అంశము దానికి నేపథ్యంలో ఉండి పనిచేయించే దివ్య ప్రకాశమానుని మనకు జ్ఞప్తికి తేవాలి. ఓ భగవంతుడా, మేం కోరుకున్న దానిని ప్రసాదించి కరుణించు. ఈ ప్రపంచ సుఖాన్ని ఒసగి మమ్ము కరుణించు. ఇహపరాలలో సమస్తాన్ని ప్రసాదించి కరుణించు. ఇంతటితో సమాప్తమైంది.